రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ప్రజల అభిమానాన్ని, వారి అంచనాలను అందుకోగలుగుతున్నారంటే దానికి ఆయన ఆలోచన విధానంతో చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించగల నాయకులు ఆయనతో ఉండడం వల్లే సాధ్యమవుతుందని చెప్పాలి. అలాంటి నాయకుల్లో ముందు వరుసలో ఉన్నదెవరంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని మాత్రమే. ఆనాడు అనుమానంతో విమర్శలు చేసిన వారు ఈ రోజున సీఎం సారథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా వైద్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టడంతో విమర్శలు చేసిన వారంతా నోళ్లెళ్ల పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. వైఎస్ఆర్సీపీ 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేయగలిగిందంటే అడ్డు నిలిచిన అనేక సమస్యలను అధిగమించి అందరి మన్ననలు పొందగలుగుతుందంటే కారణం ఇతర నాయకులు చేస్తున్న నిర్విరామ కృషి దాగుందనే చెప్పాలి. మహావిపత్తుగా ముంచుకొచ్చిన కరోనా మహమ్మారి దెబ్బకు ముఖ్యమంత్రి వ్యూహాలకు తగ్గట్టుగా తన పనితీరుకు పదును పెట్టి పరిస్థితిని చక్కబెట్టగలిగిన నేత ఆళ్లనాని. మాయదారి కరోనా దెబ్బకు జనం ఇళ్లకే పరిమితమైన నాడు రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ బాధితులకు అండగా ఉన్నామని ఆయన ఇచ్చిన భరోసాకు వెలకట్టలేమనేది ఎవ్వరూ కాదనే మాట. ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దడమే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని సైతం అభివృద్ధి పదంలో నడిపించడంలో ముందున్నారు. ఏలూరు నియోజకవర్గానికి 3వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. నిత్యం అధికారులతో సమీక్షిస్తూ తీసుకోవలసిన చర్యలపై సూచనలు సలహాలు అందిస్తూనే ఉంటారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, దగ్గర నుంచి రహదారుల అభివృద్ధి, ఏలూరుకు శాపంగా ఉన్న తమ్మిలేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం, మెడికల్ కాలేజీ నిర్మాణం, ఇలా ఎన్నో హామీలను నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నారు ఆళ్లనాని. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నిత్యం సమీక్షలు, పర్యటనలతో క్షణం పిలిక లేకుండా ఉండే ఆయన తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చే విషయంలో మరో అడుగు ముందుంటారని చెప్పాలి. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న సమయంలో సాయం కోసం ఎవరు వచ్చినా కాదనకుండా వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే విషయంలో ఆయనకు ఆయనే సాటిని చెప్పక తప్పదు. విపత్కర సమయాల్లో మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించడమే కాదు, నియోజకవర్గ ప్రజల సమస్యలు వింటూ అందరి వాడుగా మన్ననలు అందుకుంటున్నారు. ఏలూరు నగరంలో అంతుచిక్కని వ్యాధి ఉధృతంగా వ్యాపించిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకున్న డిప్యూటీ సీఎం ప్రజలకు అండగా ఉండి వారిలో ధైర్యాన్ని నింపారు. సమస్య పరిష్కారానికి ఆయన తీసుకున్న చర్యలతో ప్రజలు ఒకంత నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడ్డారు. ప్రజలకే కాదు ఆయన్ని నమ్ముకున్న అనుచరగణానికి మేలు చేయడంలోనూ ఆళ్లనాని రూటే సపరేట్ అని చెప్పాలి. వారికి ఏ కష్టం వచ్చినా ఇంటి ముందు వాలిపోయి వారితోనూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకటిగా నిలబడుతూనే ఉంటారు. విమర్శకుల ఆరోపణలు కాదు, చేసిన పనులే మాట్లాడతాయని గట్టిగా నమ్మే ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తనపై ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. తాను నమ్ముకున్న పనితీరుతోనే సమస్యలను అధిగమిస్తూ అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగడంతో విమర్శించిన వారి నోళ్లే తర్వాత ప్రశంసలు కురిపించాయి. అయినా ఆయన పొంగిపోవడం లేదు. చేసింది కొంతే, చేయాల్సింది కొండంత ఉందనే తలంపుతో ఆయన శైలిలో ముందుకు సాగిపోతున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడని నైజం చూపించే నేతగా పేరున్న ఆళ్లనాని
ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా వెనుకడిగేయని నిజాయితీతో పనిచేస్తూ అందరి మన్నరలు పొందుతున్న ఆయన మరింత కాలం ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకుంటూ ఆయనకు యాక్ట్ టీవీ తరపున శుభాకాంక్షలు.